హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో మిల్ మేకర్ మసాలా కర్రీ చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట, క్విక్గా చేసుకునే రెసిపీ. ఈ మిల్ మేకర్ కర్రీ రైస్తో తిన్నా, చపాతీతో తిన్నా, అండ్ బిర్యానీతో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుందండి. వెరీ ప్రోటీనీషియస్ ఫుడ్ అండి. సో నాన్ వెజ్ తినని వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనమాట. సో డెఫినెట్గా మీరు ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలి, ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకుని ఈ నీళ్ళని మరిగించండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసి ఇందులోకి 1 కప్ దాకా మిల్ మేకర్ వేసుకోవాలి. సోయా చంక్స్ అంటాం కదా, సో వాటిని వేసుకుని వీటిని మెత్తబడేంత వరకు జస్ట్ 1-2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత వెంటనే డ్రైన్ అవుట్ చేసేసుకోండి. డ్రైన్ అవుట్ చేశాక నార్మల్ వాటర్తో వాష్ చేసేసేయండి. ఇక వేడిగా ఉండకూడదు, ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. సో ఇలా నీళ్లు వేసి కడిగిన తర్వాత ఏదైనా ఒక పప్పుగుత్తితో కానీ లేదా మ్యాషర్తో కానీ ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చేయి కాలకుండా ఇందులో ఉండే వాటర్ అంతా స్క్వీజ్ అయిపోతుంది అన్నమాట. సో మిల్ మేకర్ని ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె, 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోండి. బటర్ వేస్తే కర్రీకి రిచ్నెస్ యాడ్ అవుతుందన్నమాట. ఒకవేళ బటర్ లేకపోతే స్కిప్ చేయొచ్చు, అది కంపల్సరీ ఏం కాదు. బటర్ కరిగిన తర్వాత ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 యాలక్కాయ వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు వేసి బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఈ నూనెలో వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు ఇందులోకి కావాల్సిన మసాలా తయారు చేసుకుందాం. దానికోసం మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 2 యాలక్కాయలు వేయండి. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ దాకా గసగసాలు, 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు వేయండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 3 ఇంచుల దాకా ఎండుకొబ్బరి తీసుకుని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకుని వేసుకోండి. ఫస్ట్ ఈ మసాలాలన్నింటినీ కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజులో ఉండే టమాటాని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసి ఫైన్ పీస్లా గ్రైండ్ చేసుకోండి. టమాటా ప్యూరీలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్ని తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కరివేపాకు, 1-2 పచ్చిమిర్చిని చీల్చుకుని యాడ్ చేసుకుని జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. పచ్చిమిర్చి మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి, లైట్గా వేగితే సరిపోతుందన్నమాట. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్, టమాటా పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. ఈ మసాలా పేస్ట్ని నూనెలో బాగా వేయించాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటూ అడుగు అంటుకుపోకుండా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ ఈ మసాలా పేస్ట్ని వేయించండి. వన్స్ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసేసేయాలి. మిల్ మేకర్ వేశాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కసూరి మెతిని కూడా కొంచెం క్రష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట, ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకోండి. వీటన్నిటినీ కూడా మసాలాలోకి బాగా మిక్స్ చేయండి. అంతా బాగా కలిసిపోయాక ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1/2 కప్పు దాకా నీళ్లు పోసుకోవాలి. నీళ్లు వేసి బాగా కలుపుకుని రుచి చూసుకుని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి. జస్ట్ 1-3 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందన్నమాట. సో 1-5 మినిట్స్ తర్వాత మూత తీస్తే చక్కగా ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసుకోవటమే. సో అంతేనండి, ఈ టేస్టీ యమ్మీ మిల్ మేకర్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఏ కాంబినేషన్లో బాగా అనిపించింది, టేస్ట్ ఎలా అనిపించింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.